हाय फ्रेंड्स, वेलकम टू हनवे किचन। नेन मी संयुक्तानी। ई रोज नेन मीकु जुगनी टमाटा कर्री एला चेयालो चूपिंचालनुकुंटुन्ना। सो दानिकि कावाल्सिन प्रोसेस नेनु इप्पुडु चेस्तुन्नानु। पैन पेट्टी आयिल वेसानु, 4 टेबल स्पून्स आयिल वेसानु। किन्नि इप्पुडु इंदुलो नेनु पोपु वेस्तुन्नानु। एलांटि मसालालु लेकुंडा चाला सिंपल गा అయిపోతుందండి। ఇది చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది, ప్లస్ టేస్ట్ గా కూడా ఉంటుంది। మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయకూడదు కాబట్టి అందులో ఇప్పుడు మనకున్న లాక్ డౌన్ సమయంలో ఎక్కువ ఐటమ్స్ ఉండవు మన ఇంట్లో। సో ఉన్న వాటితోనే చాలా టేస్ట్ గా ఈజీగా ఫాస్ట్ గా అయిపోయే కర్రీ। ఇందులో నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను। ఆనియన్స్ మీకు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను। ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం salt యాడ్ చేసుకోండి, ఎందుకంటే అవి ఫాస్ట్ గా వేగుతాయి। కర్రీ చపాతీలోకి రైస్ లోకి కూడా బాగుంటుందండి, చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది। చాలా ఫాస్ట్ గా తొందరగా అయిపోతుంది। ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం। ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నానండి। టమాటా నేను ఎక్కువ తీసుకోలేదు, ఒక టమాటా తీసుకున్నాను। టమాటా ముందుగానే వేసుకొని వేపుకోవాలి ఈ కర్రీకి, ఎందుకంటే ఈ కర్రీలో ఈ టమాటా పీసెస్ పీసెస్ గా తగులుతూ ఉంటే అసలు టేస్ట్ గా ఉండదు। ఇది బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది। ఇది బాగా గుజ్జులాగా వేపుదాము। ఇది బాగా పేస్ట్ గా వేగాలి అంటే దీని మీద మూత పెట్టేసి ఇలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఇలానే మగ్గనిద్దాము 2 మినిట్స్। ఒకసారి చూద్దామండి ఇప్పుడు బాగా మగ్గిపోయింది పేస్ట్ లాగా। ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న జుగ్ని పీసెస్ దీంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుందండి, సో వాటర్ ఎక్కువ పోసుకోక్కర్లేదు ఇది బాయిల్ అవ్వడానికి। ఇది ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులో మనము కారం యాడ్ చేసుకుందాము। కారము ఉప్పు అనేది మీరు మీ ఓన్ టేస్ట్ కి తగినట్టుగా యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇందాక వేసిన salt సరిపోదు నాకు, సో ఇంకొంచెం salt యాడ్ చేస్తున్నాను।
ప్రాసెస్ ఇప్పుడు మగ్గాలంటే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గనివ్వండి హైలో పెట్టామంటే మాడిపోతుంది ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే వాటర్ యాడ్ చేసామంటే అది చప్పగా అయిపోతుంది ఇందులోనే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని మూత పెట్టేసి మగ్గనిద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది ఇది ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర యాడ్ చేసుకున్నాము ఎలాంటి మసాలా లేకుండా చుట్నీ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ లో రాయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ నొక్కండి ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బై బై